నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఈరోజు మనతో పాటు సైకియాట్రిస్ట్ అలాగే మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ రాధ మ్యామ్ ఉన్నారు. సో మేడంతో నేను చాలా విషయాలు అయితే డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ మ్యామ్. సో మనం కూర్చున్నది అంటే ఇప్పుడు సైకలాజికల్గా మాట్లాడుకోవడానికి, అంటే రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కమింగ్ టు ద పాయింట్, అసలు నవ డేస్ రిలేషన్షిప్స్లో ఎందుకు గొడవలు వస్తున్నాయి? ఏదర్ ఇది మ్యారీడ్ రిలేషన్షిప్ అవి ఉండొచ్చు, లివింగ్ రిలేషన్ అయి ఉండొచ్చు, ఎందుకు ఇన్ని ఇష్యూస్ వస్తున్నాయి అంటారు? చాలా ఎక్కువగా చూస్తున్నాము. మ్యారేజ్ తీసుకోండి, లివింగ్ తీసుకోండి, ఇప్పుడు పెళ్ళి చేసుకున్నా మీరు ఉండాల్సిందే, లివింగే ఉండాలి. అంటే లివింగ్లో కూడా సేమ్ థింగ్, మీరు యూ నీడ్ టు లివ్ టుగెదర్, అంటే టుగెదర్ ఉండడానికే. కానీ లివింగ్లో ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ జస్ట్ బాండింగ్ బిట్వీన్ ఇద్దరు మనుషుల మధ్యలోనే ఉంది, ఒక కాంట్రాక్ట్, ఒక అండర్స్టాండింగ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది. పెళ్ళి అనేది ఇద్దరి మధ్యలో జరగదండి, పెళ్ళి అనేది రెండు కుటుంబాల మధ్యలో జరిగే విషయం. అందుకే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అని చూస్తారు. కాబట్టి విడిపోవాలన్నా వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. అది లివింగ్ ఉన్నారనుకోండి, అది టైం టేకింగ్ ప్రాసెస్గా ఉండదు. నచ్చట్లేదు, ఒక 1 మంత్ చూసామా, ఒక 2 నెలలు చూసామా, లేదంటే మ్యాక్సిమం ఒక 1 సంవత్సరం చూసామా, విడిపోయామా అన్న స్టేజ్లో ఉంటారు. అది మ్యారేజ్కి వచ్చేసరికి అలాగ ఉండదు. ఎందుకంటే 2 ఇయర్స్ అయ్యేసరికి పిల్లలు ఉండడమో వాళ్ళకి, ఆ పిల్లలు ఉండడం వల్ల బాండింగ్ ఉండడమో, ఇప్పుడు పిల్లల్ని చూసుకోనన్నా అండర్స్టాండింగ్ మోడ్లోకి రావడము, ఓకే గొడవలు అవుతున్నాయి కానీ ఎలాగా స్టిల్ దీన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతాము అని ఒక చిన్న ఎఫర్ట్ అన్నా అక్కడ ఉంటుంది పెట్టాలి అని అనుకుంటారు. లేదనుకోండి, గొడవలు అవుతున్నాయి, ఇటు పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు, అటు పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. లివింగ్లో అక్కడ అలాంటిది ఏం ఉండదు, వాళ్ళిద్దరు కూర్చొని వాళ్ళిద్దరు సాల్వ్ చేసుకోవాలి. ఒక రకంగా చెప్తే నిజంగా కరెక్ట్గా లివింగ్లో బెనిఫిటే, వాళ్ళిద్దరు కూర్చొని వాళ్ళిద్దరు సాల్వ్ చేసుకుంటే నిజంగా చాలా మటుకు సాల్వ్ అవుతాయి. ఓకే, తెలుగులో సామెతలు ఉన్నాయి, 100 మంది మధ్యలో పాము చావదు. అలాగా ఇటు కుటుంబం అటు కుటుంబం వచ్చేస్తే ఈ మనిషికి అర్థమవ్వదు, ఆ మనిషికి అర్థమవ్వదు. అల్లుడున్నాడు అనుకోండి, అల్లుడికి హ్యూమిలేషన్ అనిపిస్తుంది, అంటే నన్ను తగ్గించేసింది అందరి ముందు అనిపిస్తుంది. కోడలు ఉందనుకోండి, చూసావా నన్ను అందరి ముందు అవమానించేశాడు, ఈయన నన్ను అందట్లో పెట్టేశాడు అని చెప్పేసి అలా ఫీలింగ్ ఉంటుంది. అది లివింగ్లో ఇద్దరే ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు కూర్చొని ఓకే ఇది ప్రాబ్లం ఇది ప్రాబ్లం, సొల్యూషన్ ఓరియంటెడ్గా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మేజర్ డ్యామేజ్ ఎక్కడ జరుగుతుంది అంటే సొల్యూషన్ ఓరియంటెడ్గా మనం మాట్లాడము. ఎంతసేపు ప్రాబ్లం మాట్లాడతాము, నీలో ప్రాబ్లం ఇది, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు, నాకు ఇది నచ్చట్లేదు కాకుండా, నువ్వు ఇలా చేస్తే నాకు నచ్చుతుంది, నువ్వు ఇలా ఉంటే నాతో నాకు బాగుంటుంది, నువ్వు ఇలా మాట్లాడితే నాకు వినాలని అనిపిస్తుంది, ఇలాగ మాట్లాడితే 100% రిలేషన్షిప్ చాలా దూరం వెళ్ళగలుగుతుంది. కానీ కోపం వచ్చినప్పుడు మనిషి ఏ రోజు కూడా సొల్యూషన్ ఓరియంటెడ్గా మాట్లాడరు. సో ఇది మాట్లాడాలి అని అంటే టైం తీసుకోవాలి. ఓకే, 15 మినిట్స్, 20 మినిట్స్, 30 మినిట్స్, జస్ట్ ఒక వాక్ బయట. అంటే ఇప్పుడు చూస్తే ఇది లివింగ్ రిలేషన్లోనే వర్కౌట్ అవుతుంది అంటారా? అలాగని కాదు, ఇద్దట్లో వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఈ మ్యారేజ్లో కూడా వీళ్ళు ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా ఇద్దరు కూర్చొని నిజంగా సామరస్యంగా మాట్లాడుకుంటే ప్రాబ్లం అక్కడ కూడా సాల్వ్ అవుతుంది. 10 మందిని పిలిచేసి మాట్లాడితేనే అర్థమవుతుంది ఈయనకి అని ఈవిడనుకోవడం రాంగ్, అలాగని 10 మందిని పిలిస్తే నా మాట అర్థం అవ్వట్లేదు, దీనికి వాళ్ళ మాట అర్థం అవుతుంది అనుకోవడం అది రాంగ్. మీ వైఫ్ మిమ్మల్ని నమ్మి మీతో వచ్చింది, మీతో ఉండాలి, ఈ మాట అర్థం చేసుకోగలగాలి. ఈరోజు అర్థం అవ్వలేదు అనుకుంటున్నారు, రేపు మీరు మళ్ళీ ఇద్దరు కలిసే ఉండాలి. ఈరోజు అర్థం అవ్వలేదు అని అంటే రేపు కూడా అర్థం అవ్వదు కదా, దానికి కొంచెం మీరు ఎఫర్ట్ పెట్టాలి. తన లాంగ్వేజ్ ఏంటి, ప్రతి ఒక్కరికి లవ్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఓకే, ఆ లవ్ లాంగ్వేజ్ అనేది మ్యాక్సిమం యూజ్ చేయము. నాకేదైతే లవ్ లాంగ్వేజో అదే నేను వాడాలనుకుంటా. అది కోపమైనా అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు. ఓకే, మీరు ఎలా మాట్లాడినా కంపల్సరీ ఆ టర్మ్స్లోనే మీరు మాట్లాడతారు. ఇప్పుడు చూస్తే లైక్ మీరు అన్నట్లుగానే కొంతమంది అబ్యూస్ చేస్తూ కూడా ఇదే నాకు ఇట్లా ప్రేమగా అంటున్నానని కూడా అంటారు. అవును, సో అది ఎదుటి పర్సన్కి హర్టింగ్ అవుతుందా అనేది వీళ్ళకి అనవసరం, కానీ ఇదే నా ప్రేమ అంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చిన్న ఆలోచన అండి,
ఇప్పుడు నా లవ్ లాంగ్వేజ్ ఎదుటి మనిషి తెలుసుకొని మాట్లాడడము, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్ ఉన్నారు, నా లవ్ లాంగ్వేజ్ తెలుసుకొని మాట్లాడారనుకోండి, ఇద్దరం హ్యాపీగా ఉంటాము. విన్ విన్ అనేది ఎప్పుడు ఇద్దరికీ ఉండాలి. నాకు నచ్చింది, ఒకవేళ నాకు ఇష్టం ఉన్నట్టు నేను ఉండాలనుకుంటే అడవిలో ఉండొచ్చు, సొసైటీలో, ఫ్యామిలీలో, ఒక రిలేషన్షిప్లో అవసరం లేదు. సింగిల్గా బతకండి, ఏ రిలేషన్లోకి రాకండి. ఎందుకంటే నేను నాలాగానే ఉంటాను అనుకుంటే, మీకు మూవీతో కనెక్ట్ చేసి చెప్తాను. ఓకే, వెంకటేష్ గారు చాలా అందంగా మూవీ తీశారు, మహేష్ బాబు ఉన్నారు మూవీలో ఇద్దరు, ఒక ఇద్దరు పెద్ద స్టార్స్ దగ్గరకు వచ్చి ఆ కలయికలో చూపించారు ఏంటంటే, నాకు నేను ఇలాగే ఉన్నాను, నేను ఇలాగే ఉంటే ఏమవుతుంది అని చూపించారు. ఎస్, అంటే అంత మూవీలో కూడా ఏం చూపించారు, ఎండింగ్లో వెంకటేష్ కంపల్సరీ మౌల్డ్ అయిందే చూపించారు. ఆయన ఎందుకు యాక్ట్ చేసి చూపించారు, రియల్ లైఫ్లో కూడా మనం అలాగే యాక్చువల్గా మౌల్డ్ అవ్వాలి. నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నాకు ఇష్టం వచ్చింది నేను తింటాను, నాకు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను అంటే వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మీలాగా నేను లేను, సో నేను వేరు మీరు వేరు. మీకు అర్థమయ్యేటట్టు నేను ఉండాలి అని అంటే నేను ఫస్ట్ నన్ను నేను అర్థం చేసుకోవాలి. ఓకే, నేను ఏం మాట్లాడుతున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నా లాంగ్వేజ్ ఎలాగుంది, ఎదుటి మనిషి లాంగ్వేజ్ ఎలాగుంది, ఆవిడకి ఏమి ఇష్టం ఉన్నది, ఒకవేళ హస్బెండ్ అనుకోండి, హస్బెండ్కి ఎలాగ ఇష్టం ఉంది, ఆయన అసలు ఎలా మాట్లాడడం ఇష్టపడతారు, కొంచెం ఇది తెలుసుకుంటే 100% కమ్యూనికేషన్ చాలా ఈజీగా వెళ్తుంది. ఎంతసేపు ప్రేమలో ఏం చూస్తున్నారు అని అంటే, ఇప్పుడు ఇష్టపడ్డారు అనుకోండి, ఇద్దరు ఏం చూస్తున్నారు, ఓకే నా లైక్స్ ఆయన లైక్స్ మ్యాచ్ అయ్యాయా, లైక్స్ మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదండి. మళ్ళీ ఇంకొక మూవీతో కూడా చెప్పొచ్చు ఎగ్జాంపుల్, ప్రభాస్ గారు చూపించారు, సేమ్ లైక్స్ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది అని. అంటే ఇంత మూవీస్తోని జనాలు ఏం చూసి ఏం నేర్చుకుంటున్నారు, ఎందుకు యాక్టర్స్ వచ్చి ఎందుకు ఇంతగా కష్టపడి పగలనక రాత్రనక షూట్ చేసి, ఎండ వాన ఏమీ లేదు. చూడండి, చాలా ఈజీగా సింపుల్గా ఒక మూవీ గురించి చెప్పేస్తున్నాము, ఇది బాగాలేదు ఇది బాగుంది అని, కానీ దాని వెనకాల ఎంతమంది కష్టం ఉంది, ఎంతమంది కష్టపడుతున్నారు. ఒక చిన్న అంటే కెమెరామ్యాన్ పక్కన పెడితే ఆ కెమెరా పెట్టుకోవడానికి అక్కడ ఆ ప్లేస్ ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో, దాన్ని క్లీన్గా పెడుతున్నారో, వాళ్ళ కష్టం కూడా ఆ మూవీలో ఉంది. సేమ్ అది కనెక్ట్ చేసి ఇప్పుడు మన లైఫ్లో చూసుకుంటే మన ఫ్యామిలీ కూడా ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ వే. మన తాతలు ముత్తాతలు మన అమ్మమ్మలు ఎంత కష్టపడ్డారు ఒక ఫ్యామిలీని రేస్ చేయడానికి. ఒక 7 పిల్లలు ఉండేవాళ్ళు అప్పుడు, 5 పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలా వాళ్ళు అంత చేశారు. అప్పుడు ఫైట్స్ లేవా ఉన్నాయి, కానీ అండర్స్టాండింగ్ మోడ్లోకి వెళ్ళి ఒకవేళ మాట్లాడితే ఏదన్నా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఎక్కడ అండర్స్టాండింగ్ మోడ్ లేదు, ఈవెన్ మ్యారేజ్లో తీసుకోండి, లివింగ్లో తీసుకోండి, ఈ రెండుట్లో అండర్స్టాండింగ్ లేదు. 90% నా దగ్గరకు వచ్చే కేసెస్ ఇప్పుడు మేజర్ రిలేషన్షిప్ ఇష్యూస్తో వస్తున్నారు. ఎందుకు అనంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లం. రెండవది ఈగో. అందరు అనుకుంటారు నాకు ఈగో లేదు, ఆబ్వియస్లీ. ఇప్పుడు ఇద్దరు కూర్చున్నారనుకోండి, ఈగో లేకుండా ఎలాగుంటుంది? చిన్న పిల్లోడికి కూడా ఈగో ఉంది. ఒక అమ్మ పాలు ఇవ్వట్లేదు, వాడు ఏడుస్తున్నాడు రావట్లేదు అని అంటే, అమ్మ వచ్చి పాలు ఇచ్చే టైంలో వాడు ముఖం అటు ఇటు తిప్పుతాడు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా చూడండి, కావాలంటే అమ్మ ఏం చేస్తుంది, మళ్ళీ బుజ్జగించి నాన్న సారీ నాన్న, అది నాన్న ఇది నాన్న అని చెప్పేసి పాలి. అంటే ఒక ఈగో స్టేట్ అనేది ఇప్పుడు మన లోపల లైవ్గా ఉంది. అది కొంచెం సేపు దాన్ని తీసి పక్కన పెట్టి కమ్యూనికేషన్లో ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వర్క్ చేస్తే సెట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇప్పుడు మీరు అడిగారు అబ్యూస్ గురించి, ఇప్పుడు నా వైఫ్కి నిజంగా ఇష్టమా అబ్యూజ్? నేను నా దగ్గర వచ్చే క్లయింట్స్ని విన్నాను, అంటే నాకు బూతులు తిడితే మా ఆయన నాకు ఇష్టం అని అనే క్లయింట్స్ కూడా ఉన్నారు. సో ఇష్టం ఉన్న వాళ్ళని తిడితే బాగానే ఉంటుంది, ఇష్టం లేని వాళ్ళని తిడితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది వాళ్ళ లాంగ్వేజ్ కాదు, వాళ్ళు ఆ విధంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. చేయలేనప్పుడు వీళ్ళేంటి ఫోర్స్డ్గా వాళ్ళని యాక్సెప్ట్ చేయించాలని చూస్తున్నారు. ఇది ప్రాబ్లం. అది ఎంత ప్రాబ్లం అంటే, ఈరోజు అది మైండ్లో పడిపోతుంది అమ్మాయికి, ఏంటైనా మాట్లాడే విధానం అలాగనా అంటే, ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ పడుతుంది. ఎప్పుడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ పడుతుందో ఆ రిలేషన్షిప్ ఏం చేసినా ఉండదు. అది ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల రిలేషన్షిప్ అయినా ఉండదు.
వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి మోడ్లోకి వెళ్తే కానీ దిస్ ఇస్ ఫర్ నాట్ ఓన్లీ మ్యారీడ్ ఎవ్రీవన్ ఎవ్రీవన్ ఫర్ ఎవ్రీవన్ ఫ్రమ్ అ కాలేజ్ గోయింగ్ గర్ల్ టు బాయ్ ఇట్ ఈస్ మ్యారేజ్ లేకపోతే మీరు లివింగ్ రిలేషన్షిప్ తీసుకోండి ఎవరికైనా తీసుకోండి అంతెందుకు ఒక అమ్మ ఒక కొడుకు మధ్యలో తీసుకోండి ఒక కూతురు ఒక నాన్న మధ్యలో తీసుకోండి లేదు ఒక సార్ ఒక స్టూడెంట్ మధ్యలో తీసుకోండి సేమ్ ఇష్యూ ఎక్కడ కూడా మనిషి సారీ అని చెప్పాలి అనే ఆలోచన లేదు సారీ చెప్తే నేనేదో తప్పు చేసిన వాడిని అనే ఫీలింగ్ సారీ చెప్పినంత మాత్రంలో మీరు మిస్టేక్ చేశారని అర్థం కాదు సారీ ఈజ్ అ వర్డ్ ఈ పదాన్ని ఎప్పుడు వాడుతున్నారు మీరు నేను మిస్టేక్ చేశానో చేయలేదో కానీ ఎదుటి మనిషి లోపల ఈగో రేజ్ అయింది దాన్ని నేను డౌన్ చేయాలంటే ఓకే సారీ చెప్తే అది డౌన్ అవుతుంది కాబట్టి దాన్ని వాడుతున్నాం కానీ అది వాడడానికి మాక్సిమం ఎవరు రెడీ లేరు నేను ఎందుకు చెప్పాలి నేను చేసిన నా తప్పు ఆయన ఫస్ట్ అన్నాడు ఆయనకి చెప్పు మనం ఈగో మళ్ళీ నాకు ఈగో లేదు మేడం నిజంగా నేను అంటే నా ముందు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఓకే ఆయన ఆయన అన్నారు కదా నన్ను ఇప్పుడు స్టార్ట్ ఎక్కడైంది గొడవ ఆయన చేశారు కదా సరే ఆయన చేశారు ఓకే ఆయనకు బుద్ధి లేదనుకోండి కొంచెం సేపు ఓకే ఇప్పుడు మీ పిల్లవాడు ఉన్నాడు ఆడుతూ ఆడుతూ చూసుకోకుండా మీ మీద ఇస్తాడు మీకు తగిలింది మీరు ఇలాగే రియాక్ట్ అవుతారా రియాక్ట్ అవ్వరు కదా అంటే మీ కడుపులో నుంచి వచ్చాడు కాబట్టి మీరు రియాక్ట్ అవ్వట్లేదు వేరే కడుపులో నుంచి మీ హస్బెండ్ వచ్చాడో లేకపోతే మీ వైఫ్ వచ్చింది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి మాటలు ఇసురుతున్నారు అవును అలా కాకుండా ఓకే నా కూతురు ఇలా చేసి ఉంటే ఒకవేళ వైఫ్ చేస్తే నా కూతురు ఇలా చేసి ఉంటే నేను అసలు ఎలాగా రెస్పాండ్ అవుతాను ఆలోచన చేయండి రియాక్ట్ కాదు రెస్పాండ్ ఎలాగ అవుతాను ఆలోచన చేయండి సేమ్ థింగ్ నా కొడుకు చేసాడు అనుకోండి హస్బెండ్ నా కొడుకు చేస్తే నేను ఇలాగే రెస్పాండ్ అవుతానా ఇక్కడ రియాక్ట్ అవుతున్నారు కదా రియాక్ట్ని తీసి ఎలా రెస్పాండ్ అవ్వాలి అని చూడండి అప్పుడు కరెక్షన్స్ జరుగుతాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ